మరి సాక్షి మరి చైర్పర్సన్ ఎవరు, మరి లేదంటే ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారో ముందుగా సోమోటో సాక్షి యాజమాన్యానికి కోర్టు వారు నోటీసులు ఇస్తే బెటర్గా ఉంటుంది. నీకు తీర్పు నచ్చలేదా ఫైన్ మూసుకొని పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి, అంతవరకే తప్ప ఆ తీర్పు మీద నువ్వు మాట్లాడే నానా చెత్తకే న్యాయవర్గాల్లో విస్మయం అట. ఎవర్రా న్యాయవర్గాలు? ఒక్క బకీ రాశారు. ఎవరు న్యాయవర్గాలు? నువ్వు రాసేసి దానికి న్యాయవర్గాలను పేరెట్టేసి ఎవడి పేరు పెట్టకపోతే ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చిందనుకో, రేపు నీకు చెప్పిన న్యాయవర్గాలు ఎవడరా ఒరే అని చెప్తావా? పేర్లు ఆడేం కామెంట్ చేశాడో చెప్తా, నోరు వచ్చినట్టు మాట్లాడేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ నేను నోట్ చేశా, ఏసీబీ కోర్టు చాలా బాగా చెప్పిందట, బాగా లోతుగా పరిశీలించి చెప్పిందట. ఈ కోర్టు అసలు ఏసీబీ కోర్టు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోలేదట. ఏసీబీ కోర్టు చెప్పిన దాన్ని హైకోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకుంటుందమ్మా? సాక్షి ఆ మాత్రం లేదా? దిమాక్ ఖరాబ్ అయిందా? ఒక కోర్టులో సరిగ్గా ఇవ్వలేదంటేనే మనం అప్పీల్కి వెళ్తాం. ఆ కోర్టు కొట్టేసింది కనుక ఇక్కడ అప్పీల్కి వెళ్ళటం జరిగింది. సో కాబట్టి అందుకే ఆ పైదాన్నే పైకోర్టు అంటారు, అంతేగాని కింద కోర్టులే బాగా పనిచేస్తున్నాయి, కింద కోర్టులే మేము చెప్పిన మాట వింటున్నారు, పైకోర్టులు మేము చెప్పిన మాట వింటలేదు అన్నట్టుగా ఉంది వీడి అదో వేడుపు. చాలా దారుణంగా జడ్జి గారు ముందు లిస్టులో లేదు. 2 గంటల 15 నిమిషాలకి